జమ్మికుంట ఎస్ఎస్సి సిటీ కేబుల్ వార్డు ఫోకస్కు స్వాగతం. చిన్న గ్రామం, 12 వార్డులు, సుమారు 3000 జనాభా గల జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామ సమస్యలపై ఎస్ఎస్సి సిటీ కేబుల్ వార్డు ఫోకస్ ప్రత్యేక కథనం. జమ్మికుంట పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల మాచనపల్లి గ్రామంలో ప్రజలు కనీస అవసరాలైన మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగక చిన్న వానకే రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల కింద ప్రతి ఇంటికి మంచినీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు ప్రారంభించగా కాంట్రాక్టర్ తవ్వకాల్లో పాత పైపులైన్ గేటు వాల్వులు ధ్వంసం కావడంతో మంచినీరు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా విధుల్లోకి రాకపోవడంతో మురికి కాలువల్లో చెత్త చెదారం చేరి వర్షం నీటితో దోమలు ఈగలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నా అధికారులు పాలకులు సమస్యలను పట్టించుకోవడం లేదని వెంటనే గ్రామ సమస్యలను తీర్చి మంచినీటిని నూతన సీసీ రోడ్లను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాకు నీళ్ళు అత్తలేవు, రోడ్డు మంచిగా లేదు, నోరు తిత్తలేరు మాకు, నీళ్ళు మాకు బావిలు లేవు, ఏమి లేవు, మాకు నీళ్ళు అత్తలేవు. 15 రోజులే ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరిని అడిగినా కానీ అత్తయ్య అత్తయ్య పైపులు పగినాయి, అది పగినాయి, ఇది పగినాయి అంటారు. మేమేం చేయాలంటాడు, అది రాజకీయం మా ఊళ్ళే ఇవాళకు నీళ్ళు రాలే. ఏమైంది సార్ నీళ్ళు అంటే నీళ్ళు అలా వలిగింది, మోటార్ కాలిపోయింది, నల్లాలు కాలిపోయినాయి, పైపులు వలిగిపోయినాయి అంటాడు. బురద అంతా బురద, అలా నడవత్తలేదు. అదేందో మాకు మోకాలు మంటికి ముసలి ముడుగులలో రాత్రి రాకపోతున్నాం. ఎంత నీళ్లున్నాయి, అంత కంప తోవ పాడువాడ మంచిగా లేదు. ఈ భద్రాద పైప్ లైన్ చేయబట్టి ఓ దిక్కు తీస్తే ఓ దిక్కు తీస్తారు, ఓ దిక్కు బంద్ పెడతారు. పైప్ లైన్ చేయబట్టి తోవ అంత నాశనం అవుతుంది. అంత బురద దొడ్డి పోదన్నా కానీ నీళ్ళు పోకుండా పొలాల కానీ పోదన్నా పండ్లతో అడ్డం పడతారు. ఆ బావి చేయబట్టి అక్కడ తోవ లేకుండా అయింది. ఈ నల్ల నీళ్ళు 15 రోజులే సుక్క అత్తలేవు. కరెంట్ బావిల కాడి పోయి ఒక్కొక్కరు తెచ్చుకుంటారు నీళ్ళు. ఇప్పటి వరకు నీళ్ళు అత్తలేము అత్తలు. సర్పంచులు గిట్ట ఈ వాడ తోవ గురించే పట్టించుకుంటలేరు. బొత్తిరక తోవ గురించి, నల్ల గురించి, ఏది ఆ మోటార్ కాలింది అంటారు, ఫీజులు తెగిపోయారు అంటారు. ఈ తోవ గురించి ఎవరు పట్టించుకుంటలేరు బొత్తిరక. వైపు అడుగు పెట్టకుండా ఇతరంగా బురద ఎత్తరుగునుంది. వారికే మంత్రి గారు ఊళ్ళోకి వస్తే చెప్పడం జరిగింది. చెప్పిన సూత దాన్ని పట్టించుకోవడం జరిగింది. ఆయన సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది, ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని బావి దగ్గర చీకట్లో బావిలో పడడం జరుగుతుంది. అలాగే పిల్లలు స్కూల్కు పోవాలంటే నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వారం మొత్తం ఈ బురదను చూసి స్కూల్కు పంపడమే జరగలేదు. మొత్తం ఎవరు పట్టించుకోవడం లేదు. మంత్రి గారు సుధా చెప్పడం జరిగింది, ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆయన ఇటేడు వచ్చి సుధా చూడలేదు. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. జగ్గేపల్లె పంపు ఓపెన్ అయిన రోజు సుధా మంత్రి గారికి చెప్పడం జరిగింది, అయినా సుధా ఆయన పట్టించుకోవడం లేదు. మరి ఇది ఊరా అడవా అని మాకు తెలుతలేదు. సర్పంచ్కైనా ఎంపీటీసీకైనా ఎవరికైనా చెప్పడం జరిగింది. నానా ఇబ్బందులు పడుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. బోలు దొంగకొని పోసైతుంది, తానం చేయకోసైతుంది. వాన నీళ్ళు పట్టుకొని తానం చేస్తాను, బట్టలు పిండుకుంటాను, మా పిల్లలకు తానాలు బల్ల పోయేటలో గోసైతుంది. చూసుకుంటలేరు మామూలు, మా వాడకు నీళ్ళు అత్తలో 15 రోజులు అవుతుంది. గోస అవుతుంది మాకు. చదపాయిలో నల్లలు వచ్చినాయి, అన్ని కొడుకున్నాం. పిల్లల తానాలకు గోస అవుతుంది, బట్టలు పిండుకొని గోస అవుతుంది. మాకు నల్లారు ఇచ్చు లేదు, ఏం లేదు. ఇక రోడ్ అంటే రోడ్డు మొత్తం మొక్కలు మంటి నీళ్ళు అవుతున్నాయి మాకు. ఆ నల్లాలు ఇచ్చుడేమో కానీ రోడ్లు అన్ని ఖరాబ్ చేసి మాకు గోస గోస అవుతుంది నడిచడానికి. ఆడ నీళ్ళు ఆగి చేసిరల్ల హౌస్ల పైపు మొత్తం ముక్కలు ముక్కలు చేసి తన పైపు లైన్ కలపలేదు, ఏం లేదు. ఒక 15 రోజులు నల్లత్తలేదు. కానీ ఎట్లా మరి మా బావి కూడా లేదు. బర్లకు నీళ్ళు ఎట్లా ఎడెత్తుకోవాలి చెప్పు. సాయంత్రం పని పోయేచ్చే వరకు నీళ్ళు కొట్టుకోండి అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? బోరింగ్ కానీ అత్తలేదు. అది 15 రోజులు ఉన్న బావి గుడిపిరు కాలువ కింద, ఆ మురికి కాలువ కింద గుడిపిండు మాకు గోస అవుతుంది నీళ్ళ కొరకు. పొద్దున్నాక పోయి పోయి వచ్చి పిల్లల స్నానాలు బట్టలు విండు
ఎంత కట్టం అవుతుంది, ఏ సర్పంచ్ పట్టించుకుంటలేడు, ఏ వార్డు నెంబర్ పట్టించుకుంటలేడు. ఇల్లు పైన కడితే నల్లొస్తుంది, లేకపోతే లేదు ఇదే అదని మాట్లాడతారు. రీసెంట్ అప్పుడు వచ్చి చెయ్యరు మరి, ఏది 15 రోజులను ఊకుంటారా? 40 ఇల్లు మరి 15 రోజులు ఒక నెల తీసేస్తాడా, ఓ 2 నెలలు తీసేస్తాడా? అసలు నలభై కట్టబోతున్నాయి, వార్డ్ నెంబర్ లేరు, ఇవ్వలేరు. ఇవి ఈ మిషన్ పగిరి దాన్ని తీసిరు, ఉన్న పైపు లైన్ వాళ్ళు కొట్టిరు, పైపులు వలిగినాయి, పైపులు వలిగినాయి అంటే ఎన్ని రోజులు ఉంటాయి? మరి ఈ పనుల పై చెవలు చేయాలి, నీళ్ళు ఎవరు తెచ్చిపోతారు మాకు? ఇక ఆయన నెలలు ఇప్పుడైనా బంద్ చేసిర్రట, ఆయన ఏమంటాడు? నన్ను తీసేసిరు, నేను చెయ్యే పని అంటాడు. మరి ఎవరు ఇస్తారా, ఎవరు తీసుకున్నారా ఈ బాధ్యత? ఎవరు ఇస్తారా? ఇడుమ్మానుర్రు నీళ్ళు, నీళ్ళేంది ఈ బురదేంది, ఈ రోడేంది, మంచి నీళ్ళు లేవు. 15 రోజులు ఇప్పుడు నీళ్ళు లేక ఎట్లో వాన నీళ్ళతో ఎట్టనో చేసుకుంటాను, కానీ గీదేంది గీదంతా? ఈ వాసన వచ్చి సావమా, ఈగలాలయా? నేను పెద్ద మనిషిని, 3 సార్లు పడ్డా ఇంట్లో ఏం చేయాలి? ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు, పెద్ద మనిషి లేడు, చిన్న మనిషి లేడు. ఎట్ల మరి ఈ గతి మాకు? ఎన్ని నా ఖాళీ ఇరిగితే ఎవరు పెట్టాలి? మా మాచనపల్లి గ్రామంలో గత 15 రోజులుగా ఏ వాడకు కూడా సుక్క నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేకుండా అయిపోయింది. ఈ మిషన్ బగిరద పైప్ లైన్లతోని గేట్ వాళ్ళు పగలగొట్టడం జరిగింది. ఈ విషయమై పై అధికారులకు తెలిపితే కాంట్రాక్టర్ని అడగమంటాడు. కాంట్రాక్టర్ని అడిగితే ఏఈ గారు చెప్పేదాకా మేము చేయమని అంటారు. ఏఈ గారితో మాట్లాడితే అది మాకు సంబంధం లేదు, అది సర్పంచ్ గారు పర్సనల్గా పని చేయించుకున్నారు అని అంటారు. ఈ సర్పంచ్ మరి ఈ గ్రామంలో ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఈరోజు మా మాచనపల్లి గ్రామం ఉన్నది. ఈ పరిస్థితిని ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం, అంతేకాకుండా ఈ ఓట్లతో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి కూడా స్పందించకుండా ఈరోజు వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకుంటారు. మిషన్ బగిరద కాంట్రాక్టర్లు ఇచ్చిన పైసలతోని, కమిషన్లతోని వచ్చే వాళ్ళు జలసాలు చేసుకుంటారు. వాళ్ళకి కావాలనిచ్చినప్పుడు ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకుంటారు. కానీ ఇక్కడ పబ్లిక్ నిత్యావసరాలు తీసుకోవడానికి కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది. అంతేకాకుండా ఈరోజు మా మాచనపల్లి గ్రామంలో ఏ వాడ చూసినా కూడా బురదమయం, మోకాళ్ళలోతు నీళ్లు. చాలా వాడలకు వెళ్ళి ఒక్కొక్క కనీసం విద్యార్థులు స్కూల్కి పోలేని పరిస్థితుల్లో ఈరోజు మా మాచనపల్లి గ్రామం ఉన్నది. ఈ రోజుకైనా కూడా మంత్రి గారు గుర్తించండి, ఈ గ్రామంలో మీకు మీ పేరు చెప్పుకొని బతుకుతున్న వాళ్ళెవరు, ప్రజలకు పనిచేస్తున్న వాళ్ళెవరో మంత్రి గారు ఇప్పటికైనా గుర్తించి మా మాచనపల్లి గ్రామంలో నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మాచనపల్లి గ్రామంలో దాదాపు 15 రోజుల నుంచి నల్లవాటర్ రావడం లేదు. కనీసం ప్రజలు అవసరాలకు వాళ్ళ కాలకృతులు తీర్చుకుందామని కూడా నీళ్ళు లేవు. మరి 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది, ఆ వర్షం నీళ్ళతోనే పిల్లలకు స్నానాలు పోయించుడు, బట్టలు విండుకునుడు, కాలకృతులు చేసుకుంటారు. కనీసం సర్పంచ్ మరి 15 రోజుల నుంచి నల్లొస్తలేదు, దాని గురించి మా ట్యాంకర్లతో తెప్పిద్దామని, ప్రజల సమస్యలు తెలుసుకుందామని చెప్పి కూడా ప్రజలను పట్టించుకునే నాదులు లేడు. మరి ఓట్లు వేసి గెలిపించిన వార్డు మెంబర్లు కూడా మరి వాళ్ళ సమస్యను చెప్పుకున్నామని కూడా గ్రామ సభలో కూడా వద్దామని చెప్పి అంటే కంప్లైంట్ ఇద్దామని చెప్పి అంటే వాళ్ళు కూడా రావడం లేదు. మరి ఇది ఊరా అడివా? మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకో. కనీసం ఎండాకాలంలో వాటర్ లేక ఇబ్బంది పడ్డారు, కానీ వర్షాకాలంలో కూడా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయని కూడా అనుకుంటే నీళ్ళు కూడా రావడం లేదు. దీని కూడా మంత్రి గారు మరి మా ఊరికి కనీసం ఒక్క రోజైనా మరి మంత్రి పదవిలో ఉన్నా కూడా ఊరిని పట్టించుకునే మా ఈటల రాజేందర్ కూడా ఇంతవరకు రాలేదు. మరి మా సమస్య చెప్పుకుందామన్నా కూడా మరి హైదరాబాద్కి వెళ్తే ఒకసారి కలవని కూడా కలవలేదు. మరి మా ఊరు మరి తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఏదో మన అభివృద్ధి అవుతుంది అని చెప్పి అనుకుంటే దాదాపు మారుమూల గ్రామంలో సీసీ రోడ్లు అవుతున్నాయి, కానీ మా ఊళ్ళో సీసీ రోడ్లు అవుతలేవు. ఎందుకైతే లేవు? మరి ఇది సర్పంచ్ నిర్లక్ష్యమా, మరి అధికారుల నిర్లక్ష్యమా, మరి ఈటల రాజేందర్ నిర్లక్ష్యమా? మరి ఈటల రాజేందర్ మా ఊరిని ఎందుకు పట్టించుకుంటున్నాడు చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నాం. మరి కాంట్రాక్టర్లు కమిషన్లకు వచ్చే వాళ్ళు ఇచ్చుకుంటా పోతా అంటే కనీసం పైపులు వలిగినాయి, పైపులు వలిగితే అడిగే మరి ఏం అడుగుతా? అది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉండేది, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అంటారు. మరి ఈ కమిషన్లు తీసుకొని జలసాలు చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటే అయిపోతుందా? మరి ప్రజల సమస్యలు పట్టించుకోవాలి, ప్రజల సమస్యలు పట్టించుకోని నాయకుడు ఎందుకు ఈ ఊరికి?